మరికొద్ది రోజుల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి దూరం అవుతున్న శివసేనను తిరిగి దగ్గరకు చేర్చుకునే దిశగా పావులు కదుపుతోంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని శివసేనకు కట్టబెట్టాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ మద్దతును బీజేపీ అధినాయకత్వం కోరుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ పార్టీ ఎంపీకి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో శివసేన అభ్యర్థికి మద్దతు పలకాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ను బీజేపీ నేతలు కోరుతున్నట్టు సమాచారం. డిప్యూటీ చైర్మన్ గా ఉన్న కురియన్ పదవీ కాలం ఈ నెలాఖరుకు ముగియనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త అభ్యర్థిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ పదవిలో ఎవరిని నిలపాలన్న విషయంపై గత కొంతకాలంగా సమాలోచనలు చేస్తున్న బీజేపీ చివరకు మిత్రపక్షమైన శివసేనకు ఆ పదవిని ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ విషయమై ఇప్పటికే రెండు పార్టీల మధ్య ఈ విషయమై చర్చలు జరిగినట్టు సమాచారం. ఇక రాజ్యసభలో పూర్తి ఆధిపత్యం లేని బీజేపీ డిప్యూటీ చైర్మన్ పదవి కోసం గతంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమకు మద్దతిచ్చిన పార్టీల సాయాన్ని మళ్లీ కోరుతోంది. అందులో భాగంగానే తెరసా సపోర్టును బీజేపీ అగ్రనాయకత్వం ఆశిస్తున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం శివసేనకు ముగ్గురు ఎంపీలున్నారు, రాజ్ కుమార్ దూత్, అనిల్ దేశాయ్, సంజయ్ రౌత్లు. శివసేన తరపున ఎంపీలుగా ఉండగా వీరిలో ఒకరికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా అవకాశం రానుంది. అయితే ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బీజేపీ కీలక నేతలు కేసీఆర్ తో ఈ విషయమై మాట్లాడారని కూడా సమాచారం. ప్రస్తుతం రాజ్యసభలో 241 మంది సభ్యులుండగా ఎన్డీఏకు 108 మంది సభ్యులే ఉన్నారు. బీజేపీ తన అభ్యర్థిని గెలుచుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 121కి 13 మంది తక్కువ. ఇక టీఆర్ఎస్ పార్టీకి 6 ఎంపీలుండడంతో వారు ఇటొస్తే గెలుపు సులువవుతుందని నరేంద్ర మోడీ, అమిత్ షా తదితరులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే కేసీఆర్ తో మాట్లాడినా ఇంకా దీనిపై మాత్రం స్పష్టత రాలేదు. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తున్న కేసీఆర్ మరి ఏం చేస్తారో వేచి చూడాలి. కేసీఆర్ ఏం చేస్తారని మీరు భావిస్తున్నారో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. బీజేపీ కోరినట్టుగా కేసీఆర్ చేస్తారు అనుకుంటే ఎస్ అని, చెయ్యరు అనుకుంటే నో అని మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.